జై తెలంగాణ ఉద్యమాలే ఊపిరిగా చేసుకొని పురుడు పోసుకున్న ప్రత్యేక తెలంగాణ 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఏ ఆకాంక్షల మేరకైతే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామో ప్రజల ఆకాంక్షల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు పని చేస్తున్నాయా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్న ఈ తరుణంలో నిరుద్యోగ సమస్య తెలంగాణకు ఇంకా ఒక ఉరికొయ్యలాగే ఉంది ఇంకా ఎన్ని బలిదానాలు జరిగితే ఈ నిరుద్యోగ సమస్య తీరుతుందో ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఒక ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేస్తూ ఏదైతే టిఎస్పిఎస్సి చైర్మన్ నియమించారో ఆ టిఎస్పిఎస్సికి న్యాయం చేస్తూ వన్ టైం రిజిస్ట్రేషన్ కింద ఏ నిరుద్యోగులైతే ఎంతమంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ వన్ టైం రిజిస్ట్రేషన్ కింద 49.19 లక్షల మంది నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వారి ఆకాంక్షల మేరకైనా బలిదానాలు చేసుకున్న అమరవీరుల త్యాగాల ఫలితంగా వచ్చిన ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేక తెలంగాణ మిగతా పోరుబాటలకు అతీతంగా ప్రపంచమే నివ్వెరపోయినటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిని చూపించినటువంటి ఈ పోరుగడ్డ నిరుద్యోగ సమస్య మాసిపోయినప్పుడే ఈ నేలకు నిజమైన నివాళి ఎవరైతే అమరులు తమ ప్రాణాలు త్యాగం చేశారో ఏ ఆకాంక్షల మేరకైతే ఈ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ ఆకాంక్షలు నెరవేరినప్పుడే ఈ అమరులందరికీ నిజమైన నివాళి విద్య వైద్య ఆరోగ్యం ప్రతి సామాన్యుడికి అందేలాగా ఉన్నప్పుడే ఆ కల నిజంగా నెరవేరినట్టుగా ప్రత్యేక రాష్ట్ర సార్థకతకి అర్థం ఉంటుంది విద్య వైద్యం కార్పొరేట్ వ్యవస్థల్లో బానిస అవకుండా సామాన్యుడికి అందుబాటులో ఉన్నప్పుడే సాధించుకున్నటువంటి రాష్ట్రానికి నిజమైన సార్థకత ఉంటుంది శర్మిలమ్మ గారి నాయకత్వంలో సంక్షేమ పాలనను ప్రజలందరూ ఆశిస్తున్నారు అమరుల ఆశయాల సాధన కోసం మా వంతుగా విద్యార్థులము విద్యార్థి నాయకులము యువకులు అందరం కూడా ఏ ఆకాంక్షల మేరకైతే మేము కోరుకున్న రాష్ట్రం పోరాడి తెచ్చుకున్నామో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ఖచ్చితంగా శర్మిలమ్మ గారి నాయకత్వంలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూనే ఉంటాం జై తెలంగాణ।